వెర్కోస్ వెల్స్ బాధ్యతలకు సుభార్త హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు రూపాయల కలర్ డ్రాప్లర్ టెస్ట్ ఎవీస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి ఇండియాస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గుడెలి గారు నమస్తే అండి నమస్తే అండి లావణ్య గారు మామూలుగా కోల్కతా ఇన్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడితే అభయకు జరిగిన అన్యాయం గురించి ఎన్ని రోజు ఎన్ని రోజులు పడుతుంది కాబట్టి మనకి తీర్పు న్యాయం రావడానికంటే ఈ దొంగలని పట్టుకోలేకపోతున్నాం అనమాట నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది సినిమాలల్లో చూపిస్తారు హరర్ మూవీస్ ఒకడు అమ్మాయిని అఘాయిత్యంగా చంపేస్తే అమ్మాయి దయ్యం అయి పీకొని వాళ్ళైనా చంపేస్తుంది నిజంగా అలాన్నా జరగాలి ఆ దయ్యాల రూపంలో వచ్చి లేదంటే ఆ సోలు వచ్చి ఆత్మలు వచ్చి వీళ్ళని ఆ అమ్మాయి ఇట్లాంటి అమ్మాయిలను అందరినీ ఎవరు బలి తీసుకున్నారో వాళ్ళని అందరినీ ఆత్మలే వచ్చి చంపితే కానీ నిజంగా మన భారతదేశంలో ఇవి తగ్గవు అంటే శిక్షలకు భయం లేదు ఇప్పుడు అన్యాయం జరిగిన అభయకు తప్పితే ఏ ఒక్కరికి తెలియటం లేదు ఏం జరిగిందో రోజు రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది లాస్ట్కి ఇది చల్లబడిపోతుందేమో న్యాయం జరగదేమో అని భయపడుతున్నారు అదే అభయ ఆత్మ వస్తే మాత్రం బాగుంటుందని నిజంగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు అంటే దీనికి అన్నిటికీ కారణం మన భారతదేశంలో శిక్షలు కఠినంగా లేవు అదే సౌదీ అరేబియా కంట్రీస్ ఒక్కరికి శిక్ష పడితే మొత్తం అందరు దాచుకునే విధంగా ఈవెన్ మనం కూడా ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉండి సౌదీ అరేబియా కంట్రీస్ శిక్షలకి మనం ఇష్టపడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి మన వాళ్ళలో భయం రావాలి అని నిజంగా ఎందుకంటే ఈ శిక్షలన్నీ మన భారతదేశంలో ఇలా ఉన్నాయి అక్కడ అలా ఉన్నాయి ఒక ఆడపిల్లగా మీరు జస్టిస్ కోరుకున్న విధాన విధానంలో ఈ కోల్కతా డాక్టర్ ఆత్మహత్య వీళ్ళని చంపది అంటే చూడండి మీ మీ స్టేట్ ఆఫ్ మైండ్ జస్టిస్ కోసం ఎంతవరకు వెళ్ళింది ఒక ఆడపిల్లగా న్యాయం అలా అయినా జరిగితే బాగుండేది ఒక సినిమాటిక్ మోడ్ లోని నిజంగా ప్రతి ఆడపిల్ల కూడా అలానే ఆలోచిస్తాము బికాస్ మన చేతిలో పవర్ లేనప్పుడు ఏదో ఒక శక్తి అయినా వచ్చి కాపాడుతుందేమో అనేలాగా ఆలోచిస్తారు మనం సౌదీ అరేబియాన్ని చూసుకుంటే మనం మన భారతదేశాన్ని చూసుకుంటే సెక్యులర్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ మనము ఎక్కువగా అన్ని మతాలని అన్ని కులాలని గౌరవిస్తాము యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం రకరకాల మంచి మంచి నానుళ్ళు మంచి మంచి నినాదాలు మంచి మంచి గొప్ప గొప్ప సంస్కృతులు మన భారతదేశంలో ఉంది మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏదైనా సంస్కృతి బాగా హైలైట్ చెందింది లేదంటే బాగా జనాల్లోకి వెళ్ళింది అని అంటే భారతదేశము ఓకే సింధు నాగరికత నుంచి మనం చూసుకుంటే రకరకాలుగా క్రీస్తు పూర్వం అయితే ఇలా ఎవరైతే వ్యభిచారం అంటారు వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవారు ఓకే ఏదైనా దొంగతనం చేస్తే సిలువ సిలువేసేవారు అప్పట్లో సిలువ గాని లేదంటే చాలా క్రూయల్గా చంపేవారు వెంటనే బికాస్ రాజు వెంటనే ఇచ్చేవారు బడవులు తీసుకొచ్చేవారు బట్ ఇప్పుడు మనకి రాజుల సిస్టమ్ లేదు మనకు ఒక సెక్యులర్ డెమోక్రటిక్ యూనో మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది రాజ్యాంగము అంత గొప్ప మేధావులు కష్టపడి వాళ్ళు కొంతమంది అయితే ప్రాణాలు కూడా అర్పించి రాజ్యాంగం మనకు వచ్చింది వందల మంది మేధావులు రాశారు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నవి మనం అమలు చేస్తున్నామా కామన్ ప్రజలమైతే మనం అమలు చేయలేము మీరు నేనైతే వెళ్ళి అమలు చేయలేము మరి ఎవరు అమలు చేయగలుగుతారు ప్రభుత్వం మాత్రం అమలు చేయగలుగుతుంది ఇప్పుడు మనం సౌదీ అరేబియా చూసుకుంటే అక్కడ స్టిల్ అంటే అక్కడ ఇంకా స్టిల్ టాప్ డౌన్ అప్రోచ్ అనమాట అంటే రాజుల కాలం లాగానే అక్కడ ఇంకా పరిపాలన జరుగుతుంది కాబట్టి వన్ మ్యాన్ అంటే ఒక్కరి ఒపీనియన్ మీద శిక్షలు అనేవి ఈజీగా వస్తున్నాయి మీరు అన్నట్టుగానే వాళ్ళు వెంటనే విక్టీమ్ అక్యూజ్డ్ రెండు ఫ్యామిలీస్ ని ముందు పెట్టి ఏం జరగాల ఏంటి కథం ఇక్కడ అలా కాదు కదా ఇక్కడ రకరకాల ప్రజలు ఇన్వాల్వ్ ప్రజల కంటే కూడా అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనం డాక్టర్ కేసునే చూసుకుంటే టీఎంసీ ఇన్వాల్వ్ అయింది గవర్నమెంట్ కోల్కత్తా పోలీస్ ఆర్జేకర్ కాలేజ్ ఇన్ని రకాల ఎంటిటీస్ వచ్చినప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోగలుగుతారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా మన దగ్గర ఉన్నాయి కానీ అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏంటి మనకు తెలుసా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫార్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనకి జస్టిస్ వచ్చేస్తుంది చిన్న చిన్న కేసులు అలాంటివి అసలు మనం ఫైల్ చేస్తామా ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఒక నష్టం జరిగితే ధైర్యంగా ఎంతమంది చెప్పండి ఆడపిల్ల ఎంతమంది ధైర్యంగా వెళ్ళి నాకు ఈ నష్టం జరిగింది మా ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది లేదంటే మా పలానా కజిన్ నా మీద ఇట్లా చేశాడు లేదంటే కొలిగి ఇలా చేశాడు ఎంతమంది ధైర్యంగా ఎఫ్ కేసు ఫైల్ చేస్తున్నారు ఆ ధైర్యం లేదు ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తే మన మైండ్స్ ప్రోగ్రామ్ అయిపోయి మన పరుగు పోతుంది కరెక్ట్ మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు మా రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి సో ఈ మైండ్ సెట్టే కదా ఇప్పుడు చట్టాలు ఎందుకు అమలు అవ్వట్లేదు ఎందుకు ఫాస్ట్ జరగట్లేదు అంటే మన భారతదేశంలో మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఎక్స్పెషల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు ఫ్యామిలీస్ మన తెలుగు ఫ్యామిలీస్ లో ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో ఫస్ట్ పరువు కరెక్ట్ మన పరువు ఈ మధ్య ఒక డైలాగ్ విందని మన పరువు ఏమన్నా జాతీయ జెండానా మనం అంతగా ఆ పరువు పోతుంది పరువు పోతుంది అని అనుకోవడం నిజంగానే అనిపించింది కదా కదా ప్రాణాల కన్నా పరువు ఏం పెద్ద ఇది కాదు కదా మా అన్నే రేప్ చేస్తున్నాడు లేదంటే మా బాబాయ్ రేప్ చేసి ఎన్ని కేసులు ఆ చీకటిలోనే చిదిమిపోయి ఎన్ని కేసులు ఉన్నాయి తండ్రి కూడా కూతురు అసలు చెప్పుకోని అంటే విమెన్ అంటే ఒక సెక్స్ ఆబ్జెక్ట్ లాగానే అంటే సెక్స్ కు మాత్రం విమెన్ పనికి వస్తుంది అలాంటి ఉద్దేశాలు చాలా మందిలో ఇల్లిటరేట్ లో వస్తే వాళ్ళు చదువుకోలేదు విలువలు తెలియవు అనుకోవచ్చు కానీ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అర్జేకౌర్ ప్రిన్సిపల్ని చూడండి లేదంటే సివిక్ వాలంటీర్ చూడండి వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకున్న వాళ్ళు మీరు క్రైమ్స్ చేసిన వాళ్ళు చూడండి ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ప్లాన్డ్ క్రైమ్స్ చేస్తారు చదువుకున్న వాళ్ళు ఏదో చేసి దొరికిపోతారు కానీ ప్లాన్డ్ క్రైమ్స్ చేసి బ్రూటల్గా చేసి సో భారతదేశంలో ఎందుకు శిక్షలు అమలు పడట్లేదు అని అంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించి ఫాలో అవ్వాలి కానీ ఆ రాజ్యాంగాన్ని కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు సుప్రీంకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్తే మనకి జస్టిస్ వస్తుంది అనే ఒక గట్టి నమ్మకం ఉండేది ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా చాలా మంచి తీర్పులు ఇస్తున్నారు డాక్టర్ అభియా కేసులో కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ని కూడా భయపెట్టే సన్నివేశాలు చాలా చాలా కేసెస్ లో జరిగాయి అంటే ఇప్పుడు మీరు న్యాయం ఇస్తున్నారు న్యాయం ఇచ్చే మిమ్మల్ని నేను మానిపులేట్ చేస్తే మీరు ఎక్కడి నుంచి న్యాయం నాకు చెప్పగలుగుతారు న్యాయం చెప్పగలిగే జడ్జిల్ని లాయర్స్ని కొనగలే శక్తి ఆ ఎవరైతే అక్యూజ్డ్ ఎంటిటీస్ ఆ అక్యూజ్డ్ అనుకున్న బలమైన హస్తాలకు ఉన్నప్పుడు ఈ కామన్ ప్రజలు ఎదురు చూసే న్యాయం ఎప్పటికీ రాదు అదే వేరే వేరే కంట్రీస్లో వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ ఎక్స్పెషలీ ముస్లిం కంట్రీస్లో మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే వాళ్ళు చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉండదు క్రైమ్ జరిగింది అంటే అక్కడికి అక్కడికి కాల్చి చంపే అలాంటివి జరుగుతుంటాయి అంటే హింసని ప్రోత్సహించడం మన ఉద్దేశం కాదు బట్ ఆన్ టైమ్ జస్టిస్ రైట్ ఆన్ టైమ్ జస్టిస్ మీరు తీసుకురండి హింసని ప్రోత్సహించమని మనం చెప్పట్లేదు కాల్చి చంపినంత మాత్రాన సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరిని కాల్చి చంపుకుంటే వెళ్తాం ఇక్కడ జస్టిస్ కావాలి ఇమీడియట్ గా చేసి మనం దిశ చూసుకున్నా కూడా దిశ ని ఎన్కౌంటర్ చేశారనే కానీ అందరూ చప్పట్లు కొట్టారు కానీ స్టిల్ ఇన్ హైదరాబాద్ ఎంత మంది దిశ లాంటి కేసులు ఉన్నాయి ఎందుకంటే శిక్షలు భయపెట్టేలాగా లేవు లావణ్య గారు ఎప్పుడైనా మనకు స్కూల్లో కూడా చిన్నప్పుడు టీచర్ ఒకరిని కొడితే నలుగురం భయపడతాం నిజంగా అంటే చిన్నప్పుడు ఆ లోనే అంత భయపెట్టిస్తే ఇంత జకాలు జరుగుతున్నప్పుడు ఆ శిక్షలు కూడా కఠినంగా ఉంటే అందుకే కదా పబ్లిక్ ఆవేదన అంతా ప్రజలు ఏమంటున్నారు మాకు వదిలేయండి మాకు వదిలేయండి వదిలేస్తే ఇంకా అసలు అంటే ఏదన్నా ఒక శిక్ష అమలులో ఉంటే ఒకరు తప్పు చేసినప్పుడు విధించే శిక్ష నలుగురికి భయం రావాలి నెక్స్ట్ ఫాలో అయ్యి అమ్మాయిల్ని టీస్ చేయాలన్న భయం వణుకు రావాలి అలాంటివి లేవు మన దగ్గర ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే చట్టాలు ఉన్నాయి చట్టాలు అమలు లేవు అది ప్రాబ్లం చట్టాలు చాలా చట్టాలు ఉన్నాయి అసలు ఈ చట్టం నిజంగా ఉందా మీకు ఒకటి తెలుసా అమ్మాయిని వంకరగా చూసినా కూడా మనకు ఒక చట్టం ఉంది శిక్షించడానికి మనకు తెలుసా చూడడం ఏంటి ఫిజికల్ గా అబ్యూస్ అయినా కూడా మనం నోరు ఇప్పట్లేదు కదా అమ్మాయిలు కానీ మన తల్లిదండ్రులు గానీ ఇప్పట్లేదు కదా ఫిజికల్ గా అబ్యూస్ అయినా రేపు పెళ్ళి అవుతుందో లేదో లేదంటే నా గురించి తప్పుగా అనుకుంటారేమో చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తున్నారు సో చట్టాలు ఉన్నాయి మనం చట్టాలు లేవనే కాన్సెప్ట్ నుంచి చట్టాలు ఉన్నాయి చట్టాలు అమలులో లేవు అమల్లో ఎవరు చేస్తారు ఇందాక అన్నట్టుగానే కామన్ ప్రజలు అమలు చేయలేరు కామన్ ప్రజలు ఎంతసేపు ర్యాలీలు చేస్తారు ప్రొటెస్ట్లు చేస్తారు ఎంతసేపు ఈ ఆర్తనాదాలు అన్నీ వినిపిస్తాయి కానీ వీటన్నిటి మీద ఎలాంటి మార్పు రాదు ప్రభుత్వం మాత్రమే మార్పు తీసుక రాగలుగుతుంది కూల్చాలన్నా కట్టాలన్నా ప్రభుత్వం మాత్రమే ఆ ప్రభుత్వం అంటే ఏదో దేవుడు ఏదో శక్తి కాదు రాజకీయ నాయకులు పాటు ఉంటారు ఈ ఇన్స్టిట్యూషన్స్ పాటు ఉంటారు మనకి మనం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వాళ్ళే నాయకులు అంటారు మరి ప్రజల కొరకు ఎన్నుకోబడినప్పుడు ప్రజల సేఫ్టీ కోసం నువ్వేం చేస్తున్నావు ఒక నాయకుడిగా అడగండి కామన్ ప్రజలు మీరు ఎంతసేపు న్యాయం కావాలని కాదు మీ నాయకులను అడగండి ప్రజల కొరకు మీరు ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల కోసం నేను ఓటేసాను నా నా సేఫ్టీ కోసం నువ్వేం చేస్తున్నావు ఇలాంటి మైనర్ డీటెయిల్డ్ క్వశ్చనింగ్ జనాల్లోకి రావాలి ఎంతసేపు మన కామన్ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తామని అని అంటే ఎంతసేపు కూడా ఆ సినిమా ఎక్కడ ఆడుతుంది లేదంటే ఇది ఎక్కడ జరుగుతుంది అది కానీ మన ఆడబిడ్డలకి జరుగుతుంది కదా సెలబ్రిటీస్ నిజంగా నేను మాట్లాడింది ఐ రియలీ ముందుకు రావట్లేదు అంటే మీరు ఫ్లైట్స్ లో తిరుగుతారు కార్లలో తిరుగుతారు మీ వరకు సెక్చువల్ హరాస్మెంట్ జరగదు అనుకుంటున్నారు కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా రీసెంట్ గా చూస్తే కాస్టింగ్ కావచ్చు అని పలానా స్టేట్ లో ఒక దూమారం రేగింది సో ఇలాంటి జరుగుతున్నప్పుడు మీ వరకు వస్తేనే నొప్పి ఎదుటి వాళ్ళ నొప్పి మనకు నొప్పిగా అనిపించదా ఎంతసేపు సామాన్యమైన మహిళల్లో మనము మాత్రమే ముందుకెళ్ళి మన గొంతుకులు వినిపిస్తే ఆ గొంతు ఎంతవరకు చేరుతుంది మీరు ఒక కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నారు మీ గొంతుక మా గొంతుక కంటే పవర్ఫుల్ మీరు బయటికి రండి మీరు మాట్లాడండి ఈ ప్రొటెస్ట్లలో మీరు కూర్చొని మీరు అడగండి న్యాయము సో ఇలా చాలా వరకు ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ చేయండి మన లీడర్స్ని మనం క్వశ్చన్ చేద్దాము మా కోసం మా చేతి ఎన్నుకోబడ్డారు కాబట్టి మాకోసం ఏం చేస్తున్నారు ఒక కామన్ విమెన్గా నా ప్రశ్న ఇది నాయకులకి సూపర్ అని నిజం అది ప్రతి ఒక్కరు నోట్ తెరిచి గొంతుకి విప్పితేనే మనకు ఏదన్నా న్యాయం జరుగుతుంది నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా మన చేతిలోనే ఉంది కాబట్టి అందరం ఇందులో భాగస్థలం అందరం ఓపెన్ అయిపోతాం సో ప్రతిసారి కోరుకుంటున్నాం ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి ఆ తల్లిదండ్రులకు బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ